ఎక్కువ పోలీసు వైపు దాడి చేశారు అంటే అది మీ వ్యక్తిగతంగానా లేదా మీకు శత్రువుగా భావించి రాజ్యం ఇచ్చిన రాజ్యం అడ్డుకుంటుంది శత్రువుగా భావించి మీపై కమిటీ ఇచ్చిన ఆదేశాల మేరకు అమలు చేశారు? అంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పార్టీ రాజకీయాల ప్రకారం సిద్ధాంతాల ప్రకారం పోలీసు వ్యవస్థ పోలీసులు మొత్తం శత్రువులు కాదు. అంటే ఈ పాలక వర్గాల పార్టీలను చట్టాలను రక్షణగా ఉంటుంది కదా, అందుకోసము ఈ పోలీసులు సంబంధించింది ఏంటంటే వాళ్ళకి రక్షణ ఉంటుంది కాబట్టి వాళ్ళ కాపలదారులకు ఉంటుంది కాబట్టి వాళ్ళ కాపలదారులు ఉంటూ మన మీదకి దాడికి వస్తుంది కాబట్టి దాంతోనే దాడి చేయడం ఒకటి. ఇంకోటి మావో చెప్పినట్టుగా ఏంటంటే నువ్వు యుద్ధం చేయాలంటే శత్రువే నువ్వు ఆయుధాగారం అన్నాడు. ఆయుధాలు ఎక్కడి నుంచి రావాలి? మళ్ళీ పోలీస్ క్యాంప్ల మీదనో స్టేషన్ల మీదనో పోలీసుల మీద దాడి చేయాలి, ఆయుధాలు దంపించుకోవాలి. ఈ రెండో కోణం ఒకటి. వీటితోనే తప్ప అంటే ఆయుధాలను ఆమ్నేషన్ స్వాధీనం చేసుకోవడం ఒకటి, అయితే పాలక వర్గాలకు చట్టాలకు వాళ్ళకు కాపలాగా ఉంటూ మనకే చంపడానికి అంటే పార్టీని ప్రజల్ని అంటే విప్లవ ప్రజల్ని చంపడానికి వస్తుంది కాబట్టి ఈ రెండు కోణాలతోనే చంపడం జరుగుతుంది. మిగతా వ్యక్తిగతంగా అయితే ఏమి ఉండదు. పార్టీ అంటే పార్టీ ఆదేశాల మేరకే మీరు పార్టీ ఆదేశాల మేరకే చంపడం జరుగుతుంది. అక్కడ జరుగుతున్న ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో వాళ్ళ వైపు అవ్వచ్చు మీ వైపు అవ్వచ్చు, కానీ మీ వైపు నష్టం ఎక్కడ జరిగింది? ఇప్పుడు జారగట్ అంటారు దాన్ని, దౌడాయి కూడా, ఆ రెండు ప్రాంతాల మధ్య కొంగర అంబుష్ అంటాం అసలు. ముఖ్యంగా కొంగర అంబుషుల్లో 28 మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోయినారు. దాంట్లో 4 మావోయిస్టులు నక్సలైట్లు చనిపోయినారు. దాంట్లో ముఖ్యంగా మెయిన్గా బండు అని ప్లటూన్ కమాండరు, శంకర్ అని కంపెనీ డిప్యూటీ కమాండర్. అంటే ఆపరేషన్ మీరు కూడా ఉన్నారా? దాంట్లో మేము కూడా ఉన్నాం. ఎంతసేపు జరిగిందండి ఎక్స్చేంజ్? అది దగ్గర 4 గంటలు జరిగింది. 4 గంటల ఆపరేషను. అంటే ఏ విధంగా జరిగిందండి కొంగర ఆపరేషన్? అంటే సిఆర్పిఎఫ్ వాళ్ళదంటే రోడ్ ఓపెనింగ్ పెట్రోలింగ్ కోసం వస్తారు వాళ్ళు, ఒక దగ్గర డెన్ వేస్తారు. డెన్ వేసిన తర్వాత పోయేది ప్రజల ద్వారా మనకు తెలిసింది. దాంతో ఏంటంటే మనం ఆంబూజ్ చేయడం జరిగింది. అంటే ఒక 2 రోజుల ముందే ఇది డెలివరేటే మనం ప్లానింగ్ చేసుకొని ఎక్కడెక్కడ ఎవరైనా మొత్తం మనం ప్లానింగ్లో భాగంగా దాని సైట్ ఎంచుకోవడం జరిగింది, రిహార్సల్ చేయడం జరిగింది. అట్లా పోలీసులు రావడమే ఫైరింగ్ చేయడం, వాళ్ళను చిన్న చిన్న చిన్నగా ఎన్సర్కిల్మెంట్ చేసి చంపడం జరిగింది. అంటే ఆ ఎక్స్చేంజ్ ఫైర్లో మీ వైపు కూడా 4 ఉన్నారు, కానీ మీకు అక్కడ మీరు ఎంతసేపు ఉన్నారు ఫ్రంట్కే ఉన్నారా? మనము 4 గంటలు అక్కడ ఉండడం జరిగింది. 4 గంటల తర్వాత మనం శివాల్ని గాయపడ్డారు 3-4 వాళ్ళని కూడా తీసుకుని పోవడం జరిగింది. ఓకే, పోలీసులు మాత్రం పూర్తిగా చనిపోయారు? పూర్తిగా చనిపోలేదు, 28 మంది చనిపోయి మిగతా వాళ్ళు ఒక అక్కడ మీరు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు? అక్కడ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం. కానీ ఇవి కాకుండా ఇంకా వేరే నష్టం ఏం జరిగిందా మీకు? ఇది కాకుండా అంటే చాలా నష్టాలు జరుగుతున్నాయి వేరే. మీ సమక్షంలో? మా సమక్షంలో అనుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ వర్చా ఆంబుష్ ఒకటి ఉంది, అది బహుశా ఎలక్షన్ మూమెంట్లో అక్కడ ఆంబుజ్ అంటే వర్చాకు దగ్గరనే అక్కడ 1 పోలీసులు చనిపోయారు. అది సిఆర్పిఎఫ్ కాదు, డిస్ట్రిక్ట్ పోలీసు వాళ్ళే, అక్కడ చత్తీగఢ పోలీసు వాళ్ళు. అక్కడ కంపెనీ కమాండర్ డిప్యూటీ కమాండర్ తిరుపతి అని చనిపోయాడు. ఒక ఇద్దరికి మహిళా కామ్రేడ్స్ మహిళలకు గాయాలైన. ఓకే, అంటే మీరు ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్లో కానీ లేదు మీ మీద పోలీసులు దాడి జరుగుతున్నప్పుడు అక్కడ అంటే లాస్ట్ మూమెంట్ వరకు వెళ్ళి బయటకు వచ్చేది ఏమైనా ఘటనలు ఉన్నాయా? అంటే మనకి ఇప్పుడు దౌడాయి అని పోలీస్ క్యాంప్ మీద రేడ్ చేయడం జరిగింది, అది ఫెయిల్ అయింది. దానిలో క్యాంపులోకి వెళ్ళాము మొత్తమే, అంటే గోడను బ్లాస్ట్ చేసి నైటు క్యాంపులోకి వెళ్ళాము. అయితే చీకటి ఉండడంతో ఆ ముందు పోయే ఏవైతే ఫైలెట్ టీమ్స్ ఏవైతే ఫ్రంటల్ వెళ్తారో వాళ్ళు పోకుండా మిగతా బ్యాచ్ని అంతా ఆపేసారు. ఫైరింగ్ బాగా జరుగుతుంది, ప్లేయింగ్ మైన్స్ అని రాకెట్స్ అని మా అంటే నక్సలైట్ల వైపు నుంచి మా వైపు నుంచి చేస్తూ ఉన్నారు. అది దగ్గర 1 గంట అయిపోయింది. ఏమంటే సెంట్రీలు కొంత టెన్షన్ గురైపోయారు. తింతైన 1 గంట తర్వాత మళ్ళీ తేరుకుంటారు కదా, అతను తేరుకొని మా పక్కకి ఉన్నాడు సెంట్రీ, అసలు మేము గమనించలే. ఆ సెంట్రీ ఫైర్ చేయడంతో అక్కడ 2 మహిళా కామ్రేడ్స్ చనిపోయారు. ఒక ఎగ్జిట్స్ మెంబరు మంగ్తు అని అతనికి టెస్టులు పడ్డది, అతను 3 రోజుల తర్వాత చనిపోయాడు. దాంట్లో ఏంటంటే మనం అసలు ఒక క్రిటికల్ పొజిషన్గా
చాలా ఒక 20-30 మంది దాకా మనం లోపలికి వచ్చేసినాం అన్నట్టు. ఇక అసలు ముందు పోవడం లేదు, ఇంకా రావడం లేదు. ఇంకప్పటికీ ముందు పోవడం దానికి మళ్ళా మొత్తం ఉన్న పోలీసులు అంతా తేరుకున్నారు, వాళ్ళు వెపన్స్ కూడా పట్టుకున్నారు. వెపన్స్ పట్టుకున్నా కూడా మనం అటాక్ చేయవలసిందే. అయితే ఈ పట్టుకున్న క్రమంలో పాటు ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఆక్యుపై చేసుకోవాలి, అసలు ఎక్కడెక్కడ ప్రాంతాలకు పోవాలనో ఈ టైంలోనే పోవాలి వాళ్ళు. ఈ పోని పరిస్థితుల్లో మనం ఈ బయటికి వెళ్తామా లేదా ఎట్లా పరిస్థితి అనేది ఒకటి వచ్చిండే. అయితే ఏదైతే మనం గండి కొట్టినాం, అంటే గోడను పేల్చి గోడ రంధ్రాల నుంచే అందరం వెళ్ళాము, ఇక వేరే రూటే లేదు మనకు. ఫెన్సింగ్ వైర్ కూడా మొత్తం ధ్వంసం అయిపోయింది. మళ్ళా అదే రూట్లో అందరం వచ్చాం, అదే బ్లాస్ట్ అయిన రంధ్రాల నుంచే మనం అందరం వచ్చాం. అప్పుడు మనకు అంటే వెళ్తామా లేదా చనిపోతామా అనేది అప్పుడు కొద్ది ఉండే. అయితే ముఖ్యంగా ఇక ముఖ్యంగా దానిలో ఉన్న వాళ్ళకంటే కొంతమందికి తప్ప మిగతా వాళ్ళు ఇప్పుడు ప్రాణం పోతాను కూడా భయపడతాడు. ముఖ్యంగా ప్రాణమే కదా, ఇక దానికంటే ఈ ఆస్తి పోతుంది ఇది పోతుంది అని అక్కడ ఏం లేదు కదా. ఉన్నది ఇప్పుడు తల్లిదండ్రులను వదులుకున్నాము, అందరిని వదులుకున్నాం, బంధువులందరూ వదులుకున్నాం కాబట్టి ఉండేది ఒక ప్రాణమే మనతో. ప్రాణానికి అంటే ప్రజల కోసం అక్కడ ఎడ్యుకేషన్ రాజకీయాలు ఎట్లుంటాయంటే ప్రజల కోసం ప్రాణం ఇస్తాం అంతే, మనకు పోయేది ఏమీ లేదు. బానిస సంఖ్య ఆపరేషన్ ఫెయిల్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఈ ఆపరేషన్ ఎందుకు ఫెయిల్ అయిందంటూ మీరు ఏమైనా దాని మీద రివ్యూ చేసుకుంటారా? అదే ఆపరేషన్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా రివ్యూ కంపల్సరీ. మళ్ళీ ఆపరేషన్ సక్సెస్ అయినా ఊకోవడం కాదు, ఆ సక్సెస్లో లోపాలు ఏంటిది, పాయింట్ టు పాయింట్. మళ్ళీ ఒకవేళ కమాండర్ తప్పించుకున్నా చెప్పడంలో సభ్యులు సూచిస్తారు, సభ్యులు ఓ కమాండర్గా నువ్వు నివర్తించలేదు, ఇక పలానే ఇదని విమర్శ పెడతారు, దాన్ని మళ్ళీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. అది సమీక్ష కంపల్సరీ ఉంటుంది, ఏ చిన్న రాజకీయ విషయాలు కానీ మిలిటరీ విషయాలు కానీ సమీక్షలు కంపల్సరీ ఉంటాయి. అందుకోసం కదా ఈ ఉద్యమం డెవలప్ అయ్యేది. ఎవరి తప్పులు వాళ్ళు ఏ నాయకుడు అయినా సీసీ సెక్రటరీ అయినా సీసీ మెంబర్స్ అయినా ఎవరినైనా కాకపోతే కొంతమంది భయభ్రాంతులతో విమర్శ పెడితే లేదా సూచిస్తే ఎట్లుంటుంది ఏందన్నదే దాంతో తప్ప అట్లేదంటే దాంతోనే పార్టీ మేము తప్పులైనా ఒప్పుకుంటున్న నాయకత్వము ఇది మెయిన్. ఓకే, ఆ విధంగా మీరు ఇంకెన్ని ఆపరేషన్లు చేస్తుంటారు? ఇక అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఇప్పుడు బాసగూడము 98 అప్పుడు జింజార్ అనేది సీరియస్గా ఉంది, అక్కడ మనకు ప్లటూన్ నిర్మాణం అయిన తర్వాత అక్కడికి పంపడం జరిగింది. అక్కడ ఒక మెటడోర్ని పిలిచడం జరిగింది, అక్కడ 16 చనిపోయినారు. అయితే వేరే ఒక పోలీస్ జీ కూడా వచ్చేసింది ఆడికే, అయితే దాన్ని కూడా చేసుకొని దాని మీద అటెంప్ట్ చేసినాము. అయితే పోలీసు వాళ్ళు ఏంటంటే పక్కకు ఈ రోడ్డు పోసే గుంతలు ఉంటాయి కదా, దాంట్లో దూకి అన్నారు. దూకి ఏం చేసినట్టు దగ్గరనే ఉంటుంది పోలీస్ క్యాంపు, వాళ్ళు రిటాలియేట్ చేసిండు, ప్రతిఘటించారు. దాంతో మనకేందంటే అది కొద్ది జాప్యం జరిగి ఒకటే ఒకటి తినాడితే దొరికింది. అయితే దానికి మీద సమక్ష కమాండర్గా మనమే ఉంటుంది. అయితే మనం ఏంటంటే దాన్ని కొద్దిగా మనం ఇంకా దాన్ని అడ్వాన్స్ చేయించి ఉన్న వాళ్ళని కూడా చంపి తీసుకురావాలనేది దాంట్లో సమీక్ష చేయడం జరిగింది. ఓకే, కానీ మీ రికార్డులో ఒక 23 పోలీసులు చంపిన దీంట్లో కూడా కనిపిస్తుంది, అసలు ఆ 23 ఎలా చంపారు? నారాయణపూర్లో ఏంటంటే అది కూడా ఎక్కడైతే ఇప్పుడు పార్టీ ఏం ఆలోచిస్తుందంటే ఎక్కడైతే రిప్రెషన్ దమన్ ఎక్కువ ఉంటుందో అక్కడ తగ్గించాలంటే పీపుల్ నుంచి డిమాండ్ వస్తుంది ఫస్ట్. ఏం చేస్తారు ఇప్పుడు అక్కడ ఏంటంటే నిర్మాణాలు అయిపోయినాయి, ఊరు ఊరంతా పార్టీనే, పోలీసు వాళ్ళు వచ్చి కొడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు ఏంటిది రక్షణ, మీరు ఏం చేస్తున్నారు అనేది ఒక పీపుల్ నుంచి ఒకటి ఇది వాళ్ళు అడుగుతారు, ప్రశ్నిస్తారు, ఎడిపోయింది ఏంటిది మా పరిస్థితి ఏంది, సంఘాలు ఉండవు అంటారు, సంఘాలు పెడతారు, కొట్లాడాలంటారు. వాళ్ళు వచ్చి మీద పడిన తర్వాత మేము అంతమందితో మేము ఎంతసేపు కొట్లాడతాం, మరి మీరు ఎడిపోయినారు అనే ప్రశ్నిస్తారు. కాబట్టి పార్టీ మళ్ళీ డిసైడ్ చేసి ఎక్కడ దమన్ ఉంటుందో ఎక్కడ రిప్రెషన్ ఉంటుందో అక్కడికి ఒక దెబ్బ కొట్టాలి, శత్రువు కొద్దిగా మనం వెనక్కి తగ్గించాలని దాంతో అప్పుడు నారాయణపూరు నుంచి ఇటు మాడుకొచ్చేది, అబూజ్ మాడుకొచ్చేది, అట్లా ఆపరేషన్ చేసి వెళ్ళిపోయేది అన్నట్టు. వాళ్ళు మనం అక్కడ దెబ్బ కొట్టాలనేది మనం ఎక్కువ మంది కాదు, అక్కడ 5-man ఆర్మీ అని అంటే 5-5 పోయినాం, ప్లేన్ ఉంటుంది, ఒక మైండ్స్ పెట్టి పీల్చిన ద్వారా మెటడోర్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అక్కడ ఎస్పీతో సహా 24 చనిపోయింది. ఎవరితో? ఎస్పీతో సహా. ఏ ఎస్పీ? ఎస్పీ నారాయణపూర్ ఎస్పీ చనిపోవడం జరిగింది.
పోయి అప్పుడేం వెపన్స్ అంటే మేము పెద్ద వెపన్స్ ఏం తీసుకోవాలి, సివిల్లోనే ఉంటాయి. పోయినాం, చూసేసరికి సివిల్లే ఉన్నారు. పెద్ద డౌట్ వచ్చింది మనకు, ఏంటి సివిల్ ఉన్నారు అని చూసరికి వెపన్స్ అవ్వబడ్డాయి. అమ్మ బతికిపోయినారా, సివిల్ ఉండే పిలిస్తే మాత్రం ఇక కమాండ్ నుంచి కింది దింపవలసిందే. ఏంటిది, ఏం చూసి ఫైర్ చేసినావు అంటే సివిలియన్ చంపేస్తే మాత్రం చాలా క్రిటికల్గా విమర్శలు వస్తాయి. ఇది కాకపోతే వదులుకో, సివిల్ చంపడం సివిల్ అంటే ప్రజల కోసమే కదా నువ్వు కొట్లాడేది. నువ్వు ప్రజలను చంపితే, మనమే చంపితే అసలు ఏంటి సిచ్యువేషన్? ఎంతమంది? 20 మంది చనిపోయారు అప్పుడు. 24 మంది కొంగ నారాయణపూర్ 2010 అక్కడ ఏంటంటే మనం పోయిన తర్వాత వెపన్స్ అవ్వబడ్డాయి. అక్కడ మనకు ఒక 13 వెపన్స్ దొరికినాయి. అదెంత ఎంతమంది ఆ ముగ్గురమే, ఒకరు ఇటు అటు సెంట్రీ ఉంటారు, ముగ్గురే పోయి ఆ 13 వెపన్స్ మొత్తం తిరిగి పట్టుకొని వచ్చారు. ఇంకా తీసుకొచ్చేది ఉండే, ఇక దగ్గరే కాబట్టి సివిల్ ఉన్నాం మనము. మళ్ళీ మనం ఒక దగ్గర దగ్గర ఒక 5 కిలోమీటర్లు నడిచిపోవాలి ప్లేన్లోనే. అందుకోసం మనం తొందరనే వెళ్ళి వచ్చినాం అన్నాడు. ఓకే, మీరు ఊర్లో ఉన్న పరిస్థితులు తట్టుకోలేక అక్కడున్న ఇబ్బందులను చూసి అక్కడ అమ్మాయిలను వేధించడాలు అని చూసుకొని ఏదో ఒక చేయాలనే ఉద్దేశంతో మీరు అడవబడపట్టారు. అంటే అక్కడ మహిళలకి అడవిలో ఉద్యమంలో పార్టీలో కానీ మహిళల పట్ల ఏ విధంగా గౌరవం ఉంటుంది? ముఖ్యంగా అక్కడ ఏంటంటే తెగ పెత్తందాలది ఎక్కువ ఉంటుంది, తెగ పెద్ద మనుషులది. ఒకటైతే ఈ సంస్కృతి పరంగా అంటే రీతి రివాజ్ అంటారు కదా, వాళ్ళని మేనేరికా అని ఇవ్వడం అనే మేనేరికా ఉంటుంది కదా. ఇప్పుడు మనకు కూడా ఉంది అక్కడక్కడ, అయితే ఇప్పుడు ప్రేమించుకోవడాలు లవర్స్ ఇవి గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇది ఎక్కువైపోయింది ఇక్కడ. అక్కడ అక్కడ ఉంటాయి కానీ అది చాలా తక్కువ. వీళ్ళకు కూడా కొంత ఇష్టమైన వాళ్ళు ఉంటారు, అయితే ఒక తరతరాల నుండి వచ్చే ఒక ఆచారం ఏంటంటే మేనేరికానికి ఇవ్వాలి, వాడు ఎట్లా ఉండని నా రక్తం కాబట్టి మా రక్త సంబంధాలకి ఇవ్వాలనేది తల్లిదండ్రుల ఒక ఇది. వీళ్ళకి నచ్చది, జబర్దస్త్గా వీళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు అన్నట్టు. దాంతో తప్పించుకొని వస్తారు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ గుంజుకపోతాడు, మళ్ళీ వస్తాడు. అట్లాగే ఒక ఒక రాక్షసత్వంగా అంటే రాక్షస పెళ్ళిళ్ళని మనం ఒక చరిత్రలో వింటాం కదా, ఆ రకంగా వాళ్ళ ఇది ఉంటుంది అన్నట్టు. దాంతో మహిళకి ఏంటంటే మా స్వేచ్ఛను మేము స్వతంత్రంగా మా తల్లిదండ్రులు కానీ తెగ పెద్దలు కానీ మమ్మల్ని పట్టించుకోరు, అయితే పార్టీ మేము, పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ, ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ప్రజాస్వామ్యం కానీ మనకి ఇచ్చే మర్యాదలో కానీ అది బెటరు అనేది మహిళలు ఒకటి ఉంది, మాకు రక్షణ ఉంది అక్కడ. అంటే ఆ విధంగా పార్టీలోకి వచ్చిన మహిళల పట్ల మీరు సానుభూతి చూపిస్తారా, గౌరవం చూపిస్తారా, లేదా మీ దగ్గర కూడా కొంత అరాచకాలు ఉన్నాయని కూడా వార్తలు వస్తుంటాయి, అది నిజమే? మహిళలు ఎక్కువసార్లు వస్తారు కదా, దీంట్లో కొన్ని జరుగుతాయి అది వాస్తవం. అంటే మహిళల్ని కొంతమంది అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒడ్లల్లో 2-3-4 రాళ్ళు ఉంటే మొత్తం ఒడ్లల్లో రాళ్ళు ఉన్నాయని చెప్పే పరిస్థితి ఇక్కడ వచ్చింది. అయితే వాస్తవం అది కాదు. ఒకవేళ అదే పరిస్థితి ఉంటే మహిళలు ఎవరు ఉండరు పార్టీలు. నేను చెప్పదలుచుకున్నది ఒకవేళ అదే అరాచకత్వం అదే దౌర్జన్యం అదే మహిళలపై కించపరిచే విధంగా మహిళల్ని అంటే జబర్దస్తిగా వాళ్ళని ఇచ్చే చేసే విధంగా ఉంటే మాత్రం మహిళలు పార్టీలో ఉండరు. వాళ్ళు ఇంటికి వెళ్తారు, వాళ్ళ ఊరు అది ఎక్కడ వాళ్ళు ట్రైన్ ఎక్కి బస్సులకి ఎక్కడ పోవాలని అవసరం లేదు వాళ్ళకు. అయితే వాళ్ళకు ఏంటంటే కొంత అప్రజాస్వామ్యంగా అంటే వాళ్ళకు వాళ్ళ కోరికలే, కొంతమంది వాళ్ళు పెళ్లి చేసుకోవాలని కొంతమంది యువకులు కొంత నాయకులు కొంతమంది ఇట్లా కొంతమంది అయితే అది చేస్తున్నారు. దాని విమర్శలు మళ్ళీ వాళ్ళని డిమోట్ చేయడము సస్పెండ్ చేయడము అంటే సభ్యు నుంచి మొదలుపెడితే నాయకుల వరకు కొంతమందిలో ఉంది ఇది. కానీ పార్టీలో ఉన్న కమాండర్లు కానీ లేదా పార్టీలో ఉన్న సభ్యులు ఇద్దరు ఇష్టపడి ప్రేమించుకున్నామని పార్టీ ముందు కనిపెడితే పార్టీ యాక్సెప్ట్ చేస్తుంటుంది? దీనిలో రెండండి. ఒకటేదంటే మనం పెళ్లి మనకు పెళ్లి చేయడం అని మన స్వతంత్రంగా ప్రజాస్వామ్యబద్ధంగా నాకు పెళ్లి అవసరం ఉంది చేయండి అని చెప్పడము ఫస్ట్. అదే కమిట్మెంట్, అదే పార్టీ సంబంధించిన ఒక మంచి లైన్ అన్నట్టు. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా నాకు పెళ్లి కావాలి, నాకు పెళ్లి చేయాలని చెప్పడం అనేది ఒకటి. ఇది రెండవది, వీళ్ళు ముందే అనుకొని నిర్ణయించుకొని మనం పెళ్లి చేసుకుందామా అనేది నిర్ణయించుకొని పార్టీ చెప్పడం రెండు. ముఖ్యంగా రెండు పద్ధతులు నడుస్తుంది. మీరు పార్టీలో వివాహం చేసుకోవాలంటే రెండు పద్ధతులు చెప్తున్నారు, అసలు మీ వివాహం? మా వివాహం సంబంధించింది నాకు ఇక్కడ 18 అనుకుంటా, నాకు ఇక్కడ మ్యారేజ్ అయింది ఆల్రెడీ.
అయితే ఉన్న తర్వాత ఆ మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది రోజులకు మనం పాటలు ఇంకి వెళ్ళిపోయినాం. ఇక మేము చెప్పిన ముందు స్టోరీ ఉంది కదా, ఇక దాంతో పాపం ఆమె ఇంటికా ఉండడము, బయట పడుకోవడం, ఇట్లా నిర్బంధం రావడము, దాంతో నేను వెళ్ళిపోయినా. వెళ్ళిపోయిన తర్వాత నేను 94లో మరి మా ఆవిడని తీసుకొస్తారా లేదా అని పార్టీ ముందు పెట్టిన, లేదా పెళ్లి చేస్తారా ఏదో ఒకటి అంటే పార్టీ చెప్పిందంటే నువ్వు ఆమె వస్తుందా రాదా తెలుసుకోకుండా నీకు పార్టీ చేయడం పెళ్లి చేయడం పార్టీ సిద్ధాంతాల వ్యతిరేకంగా ఉంటుంది. ముందు ఆమె వస్తుందా రాదా తెలుసుకోవాలి ఫస్ట్ అంటే సార్ తెలుసుకోండి, ఒకవేళ వస్తేనో నేను ఓకే పాటలో మంచిదే, ఒకవేళ రాకపోతే మాత్రం నేను డైవర్షన్ చేస్తాను, విడాకులు ఇస్తా అని చెప్పిన. అది 2 సార్లు ఇంటికి లెటర్ పంపిన వేరే వేరే ఛానల్ ద్వారా, ఎట్లా వచ్చింది మనకు తెలియదు వేరేవి సార్. ఆమె ద్వారా ఆమె నుంచి మనకి సమాధానం రాలే. 94లో మనం డిసైడ్ అయినాము పెళ్లికి సంబంధించింది, మనం ఎవరు కోరుకోలే, పార్టీ చెప్పుకున్నాం మనం ఫస్ట్ పద్ధతి మనం అవలంబించింది. సరే చూస్తాము నువ్వు అనుకున్నప్పుడే కాదు అంటే వీళ్ళు కూడా మరి మనకు అనుకూలమైన క్యాడర్ కానీ లేకపోతే వ్యక్తులు దొరకాలి కదా అట్లా చూస్తామని చెప్పింది. ఇంత ఈలోపే 95 వరకు నేను లెటర్స్ 2 పంపిన. సరే ఆమె రావడానికి సిద్ధంగా లేదని తెలిసింది వేరే మన ఆర్గనైజర్ ద్వారా. సరే మరి రావడానికి సిద్ధంగా లేదని తెలిసింది, మరి పెళ్లి చేయని చెప్పిన. అప్పటికి ఏంటంటే మా ఆవిడ నేను పలానా వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పిందట పార్టీకి, పలానా వ్యక్తిని. సరే ఆమె ఎట్లా చెప్పింది, నేను పార్టీకి చెప్పిన. అట్లా మమ్మల్ని అంటే ఈమె దేవి, ఇప్పుడు అక్కడ రంతగా దేవిగా పేరుని ఇక్కడ వట్టి అడమే ఇక్కడ మన ఇప్పుడు సుకుమ జిల్లా కిష్టారం పిఎస్ పొట్టుంపల్లని విలేజ్. ఇక ఆమె చెప్పడంతో మాకు 96లో మ్యారేజ్ చేయడం జరిగింది. ఇది ఒక పద్ధతి అన్నట్టు. ఇక రెండో పద్ధతి అనుకోని అంటే వాళ్ళు ముందు నిర్ణయించుకొని పార్టీకి లెటర్ రాయడం.